ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్ కార్మూర్ సునీల్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? 100% పుట్ట మహేష్ యాదవ్ గారే కరెక్ట్ అని. అంటే ఎందుకని పుట్ట మహేష్ గారు? ఆయన ఏ రోజైతే పార్టీ క్యాండిడేట్గా అనౌన్స్ అయ్యారో ఒక పగ ఈ ఏలూరు పార్లమెంట్కి ఏం చేయగలను, ఏది పెండింగ్ ఉంది, ఏదైతే నేను సాధిస్తాను అనేది ఆయన ఆలోచనలో ఉందో అది ప్రజలకు ఎవరంటున్నారు. అదే కార్మూర్ సునీల్ గారు అన్నారు, జగన్ గారిని చూసి ఒకటేమన్నాడు తప్ప ఆయన ఆలోచన ప్రణాళిక ఏలూరు పార్లమెంట్ పరిధిలో నేను ఏం చేస్తాననేది ఈరోజు కూడా ఆయన ఏం చెప్పట్లా. ఎంతసేపు నవరత్నాలు తప్ప రెండో మాట లేదు. ఆ నవరత్నాలు ఎవరికి కావాలి? పార్లమెంట్ పరిధిలో నువ్వు ఢిల్లీలో ఉండి ఏ సాధించగలవో అది కావాలి కదా. పుట్ట మహేష్ యాదవ్ అని ఆయన ఒకటే చెప్తున్నాడు, భద్రాచలం కొవ్వూరులో ఐరువే నేను పట్టాలు ఎక్కిస్తా, సాధించి తీరుతా. అలాగే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి ద్వారా కట్టే దాంట్లో నేను ప్రధాన భూమికి తీసుకుంటాను. అట్లాగే చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి అది కూడా నేను స్థానిక రోషన్ గారు మేము కలిసి సాధిస్తాం, పూర్తి చేసి తీరుతాం అని చెప్పి చెప్తున్నాడు. ఇలా ఒక పక్క ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ ఒక ఏమైతే నేను పోటీ చేస్తే ఏం చేయగలను అనేది చెప్పుకుంటూ వెళ్తున్న ఆయన నమ్మాలి, కానీ ఏమీ చేయకుండా నా జగన్ చూసి పోటీ అయ్యండి అని ఆయన చూసి మేమేం ఎవరు పోటేస్తారు ఇవాళ? సెకండరీ ఆయన వచ్చి ఇప్పుడు ఈ రోజున ఈ ఏలూరు పార్లమెంట్ పరిధిలో నాకు ఓటేయండి అంటూ అడిగే సమయంలో యువతకు కూడా ఒక భారీ ఒక దమ్ముగా భరోసా ఇస్తున్నాడు ఆయన. ఏంటంటే నేను వచ్చిన తర్వాత నేను నెగ్గిన వెంటనే ఒక కనీసం ఒక 10 పెద్ద ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఏలూరు పార్లమెంట్ పరిధిలో తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే పని నేను చేపడతానని చెప్పాడు ఆయన. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్ అలాగే కార్మూర్ సునీల్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచించేది ఒకటేనండి, అభివృద్ధి ఎవరైతే చేస్తారో ఆ నాయకుడిని ఎన్నుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కారణం ఏంటంటే ఈ కార్మూరి సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఈ పరిసర ప్రాంతాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి, ఎక్కడో ఫారెన్ కంట్రీస్ నుండి వచ్చినటువంటి వ్యక్తి, అతనికి ఇక్కడ మంచి ఈ అభివృద్ధి ఏంటో ఎన్ని తెలియనటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు దిందులు నుంచి పోటీ చేశారు, అలాగే తణుకు నుంచి ఇప్పుడు మినిస్టర్గా కూడా, అంటే అది ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? అసలు ఖచ్చితంగా కలిసి వస్తుంది అనేది ఉండదండి. కారణం ఎందుకంటే ఈ యొక్క పౌరశాఖ మంత్రిగా చేరినటువంటి కార్మూరు నాగేశ్వరరావు అవినీతి అనేటువంటి కొంపలో ఒక కూరుకుపోయాడు. కనీసం రైతులు పండించినటువంటి ధాన్యానికి ఆ వర్షంలో తడిసిపోతున్న సమయంలో గోను సంచులు అడిగితే రైతులు ఇర్రిపప్పన్నటువంటి సవడ దద్దమ్మ ఈ పౌరశాఖ అంటే ఆ పేరుని కూడా తలవటం చాలా అసహ్యంగా ఉందన్నమాట. ఎందుకంటే రైతే వెన్నెముక రాష్ట్రానికి అనేది అందనంటే రైతుని ఇర్రిపప్పన్నటువంటి దుర్మార్గుడు ఈ కార్మూరు నాగేశ్వరరావు. ఆ అతని గురించి మాట్లాడటం వేస్ట్, కానీ ఇతర ప్రభావం ఈ కొడుకు మీద ఉండటం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా ఇవాళ అభివృద్ధి చేసేటువంటి నాయకుడిని ఎంచుకున్నారు, విజన్ ఉన్న నాయకుని కావాలని కోరుకున్నారు. ఈ రోజున ఇప్పుడు ఈ మన పుట్ట మహేష్ యాదవ్ కుమార్ గారు వేరే కాన్స్టిట్యూన్సీ వేరే సైడ్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ చూసేది ఒకటే, అక్కడ కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విజన్. మనకు అక్కడ కావాల్సిన సింబల్ అనేది వస్తున్నారు కానీ వ్యక్తిగా అక్కడ చూసేది సైకిల్ సింబల్, అక్కడ సంగార రోషన్ కుమార్ గారు కావచ్చు, ఇక్కడ పుట్ట మహేష్ యాదవ్ కావచ్చు. ఎందుకంటే ఈ రోజు రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలన్నా, మన డెవలప్మెంట్ కావాలన్నా ఒక విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలందరూ గుర్తించి ఇలా తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యారు ఈ రోజున. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్ కార్మూర్ సునీల్ ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? పుట్ట మహేష్ గారు అండి. అంటే పుట్ట మహేష్ గారు గెలవడానికి చాలా అవకాశం ఉందండి, ఎందుకంటే ఆయన ఎన్డీఏ కూటమి అభ్యర్థి. రేపొద్దున్న భవిష్యత్తులో అభివృద్ధి కావాలన్నా ముందు మా జంగారెడ్డిగూడెం ప్రజల చిరకాల వాంచైనటువంటి భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ రావాలన్నా ఎంపీలాంటి నిధులు తీసుకురావాలన్నా ఆయన ఉండాలండి. అంటే లాస్ట్ టైము మన కోటగిరి శ్రీధర్ గారు అని చెప్పేసి విద్యాధర్ అబ్బాయి అండి, పాపం చాలా మంచి వ్యక్తి అనుకుని వేసామండి, ఆయన మంచి జరిగిందండి మాకు కాదు. అదండి ఏమీ చేసిందేం లేదండి. జంగారెడ్డిగూడెంలో ఒక సొసైటీ ఉందండి, సొసైటీలో ఒక 2 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అత్యంత దరిద్రమైన విషయం ఏంటంటే ఎంపీ గారు సొసైటీకి వచ్చినప్పుడు ఏమండి అవినీతి జరిగింది కదా, ఏంటంటే మా ఇక్కడెక్కడే పోయి అవినీతి జరిగిందని అన్నాను. అంటే నియోజకవర్గం మీద ఎటువంటి అవగాహన కానీ ఏమీ లేకుండా 5 సంవత్సరాలు గడిపాడండి. మళ్ళీ ఈయనకి వేసామనుకోండి ఇంకో 5 సంవత్సరాలు శంకనైపోద్దండి మొత్తం.